بسم الله، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ప్రళయానికి సంబంధించిన సూచనలు. మిస్కాతుల్ మసాబిహ్ అనే గ్రంథంలోని సహీ బుఖారీ, ముస్లిం మరియు ఇతర హదీసుల నుండి సేకరించిన కొన్ని హదీసులను మనం ఇప్పుడు చూద్దాం. ప్రళయ సూచనలు. అనస్ రజల్లా తాలా గారు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ప్రళయ సూచనల్లో కొన్ని ఇవి కూడా ఉన్నాయి. ఒకటి, ధార్మిక జ్ఞానం అంతరిస్తుంది. రెండు, అజ్ఞానం అన్ని వైపులా వ్యాపిస్తుంది. వ్యభిచారం అధికమవుతుంది. మద్యపానం చాలా అధికమవుతుంది. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య అధికమవుతుంది. చివరికి 50 మంది స్త్రీలకు ఒక్క పురుషుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇంకా కొన్ని ఉల్లేఖనాల్లో, జ్ఞానం తగ్గుముఖం పడుతుంది, అజ్ఞానం వ్యాపిస్తుందని సహీ బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో ఉంది. ప్రళయం వచ్చే ముందు కొన్ని సూచనలు, ధార్మిక జ్ఞానం, ధర్మజ్ఞానం అంతరిస్తుంది. ప్రజలకు సరైన ధర్మజ్ఞానం తెలియదు, లేదా మర్చిపోతారు, లేదా అటువంటి జ్ఞానం పొందే అవకాశాలు తగ్గిపోతాయి. రెండు, అజ్ఞానం అన్ని వైపులా వ్యాపిస్తుంది. వ్యభిచారం అధికమవుతుంది. మద్యపానం చాలా అధికమవుతుంది. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య అధికమవుతుంది. చివరికి 50 మంది స్త్రీలకు ఒక్క పురుషుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. కొన్ని ఉల్లేఖనాల్లో, జ్ఞానం తగ్గిముఖం పడుతుంది, అజ్ఞానం వ్యాపిస్తుందని ఉంది బుఖారీ మరియు ముస్లిం హదీస్. జాబిర్ బిన్ సమరహ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. ప్రళయానికి ముందు చాలామంది అసత్యవాదులు జన్మిస్తారు. ప్రళయానికి ముందు చాలామంది అసత్యవాదులు జన్మిస్తారు. నీవు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులకు కొన్ని హదీసులు బోధిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుండో ఒక పల్లెవాసి వచ్చాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిజాయితీ తగ్గిపోయినప్పుడు ప్రళయం గురించి వేచి ఉండు. సమాజంలో నిజాయితీ తగ్గిపోయినప్పుడు ప్రళయం గురించి వేచి ఉండు అని అన్నారు. దానికి ఆ వ్యక్తి, ఎలా లోపిస్తుంది అని అడిగారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అర్హత లేని వారికి ప్రభుత్వం అప్పజెప్పబడితే, ఎవరికైతే అర్హత లేదో అటువంటి వారికి ప్రభుత్వాలు అప్పజెప్పబడితే ప్రళయం గురించి వేచి ఉండు అని అన్నారు బుఖారీ హదీస్. హబూ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, ధన సంపదలు నీరులా పారే వరకు ప్రళయం సంభవించదు. ప్రజలు తమ జకాతు తీసి దానం చేయాలనుకుంటారు, కానీ తీసుకునే వారెవరూ ఉండరు. అందరూ ధనవంతులు జకాత్ ఇచ్చేవారే ఉంటారు. అదేవిధంగా అరబ్ ప్రాంతం సస్యశ్యామలంగా పొలాలు, తోటలు, నదులు ప్రవహించేది కానంత వరకు ప్రళయం సంభవించదు. జాబిర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, చివరి కాలంలో ఒక ఖలీఫా జన్మిస్తాడు. అతడు ధనాన్ని లెక్కలేనంతగా ప్రజల్లో పంచిపెడతాడు. ప్రజలు ఆ ధనాన్ని లెక్క పెట్టలేరు.
మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, చివరి కాలంలో ఒక ఖలీఫా పాలకుడు వస్తాడు. అతడు ప్రజలకు ధనాన్ని రెండు చేతులతో పంచిపెడతాడు. ప్రజలు ఆ ధనాన్ని లెక్క పెట్టలేరు. ముస్లిం హదీస్. అంటే అతడు మస్దీహ్ మహదీగా భావించడం జరిగింది. అతని కాలంలో లెక్కలేనంత ధనం ఉంటుంది, లెక్కలేనంత ధనాన్ని ప్రజలకు పంచిపెడతారు. ఈ భవిష్యవాణి కూడా భవిష్యత్తులో నిజమవుతుంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, భవిష్యత్తులో పురాత్ అనే నది ఎండిపోతుంది. ఆ నది నుండి బంగారం వెండిల గుప్త నిధి బయటపడుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఆ నిధిని ముట్టుకోకూడదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఎందుకంటే వాటిని తీసుకోవడం వల్ల కల్లోలాలకు ఉపద్రవాలకు గురి కావలసి వస్తుంది. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, భవిష్యత్తులో తీర్పు దినానికి ముందు పురాత నది ఎండిపోతుంది. అందులో నుండి బంగారు కొండ బయటపడుతుంది. ప్రజలు ఆ కొండను పొందటానికి యుద్ధం చేస్తారు. యుద్ధం చేసిన వారిలో 99% చంపబడతారు, 100లో ఒక్కరే మిగులుతారు. వారిలో ప్రతి ఒక్కరూ నేనే సజీవంగా ఉంటాను, నేనే ఈ నిధిని చేజిక్కించుకుంటాను అని భావిస్తూ ఉంటారు. ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, భూమి తనలో దాగి ఉన్న ధనరాశులను తీసి బయటకు పారేస్తుంది. అవి బంగారు వెండి స్తంభాల్లా ఉంటాయి. ధనం కోసం ప్రజలను చంపిన వ్యక్తి అక్కడికి వచ్చి, ఈ ధనం కోసమే నేను అనేక మందిని చంపాను, ఇప్పుడు ఈ ధనాన్ని తీసుకుపోవడానికి ఎవరైనా ఉన్నారా అని అంటాడు. ఆ తర్వాత సంబంధాలు త్రించేవాడు, బంధువుల హక్కులను చెల్లించనివాడు అక్కడకు వచ్చి, ఈ ధనాన్ని కూడబెట్టడానికి నేను బంధుత్వాన్ని త్రించాను, ఇంకా వారి హక్కులను చెల్లించలేదు, ఈరోజు ఈ ధనాన్ని గురించి ఎవరూ అడగరు అని అంటాడు. ఆ తర్వాత అక్కడకు ఒక దొంగ వస్తాడు. దొంగతనం వల్ల అతని చేయి నరికివేయబడి ఉంటుంది. అతడు, ఈ ధనాన్ని దొంగిలించడంలోనే నా ఈ చేయి నరకబడింది అని అంటాడు. ఇలా ఇటువంటి చాలామంది అక్కడకు వస్తారు, కానీ వారిలో ఎవరూ ఆ ధనాన్ని ముట్టుకోరు. ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, అల్లా సాక్షి, ప్రళయానికి ముందు భవిష్యత్తులో ఒక కాలం వస్తుంది. మనిషి సమాధి పక్క నుండే వెళుతూ సమాధిపై జంతువులా దొర్లుతూ చాలా నిరాశతో, నేను ఈ సమాధిలో ఉంటే ఎంత బాగుండు, నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండు అని అంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి కష్టాలకు కల్లోలాలకు గురై ఉంటాడు. అతడిలా కోరటం అతనికి ధర్మజ్ఞానం లేదని కాదు, కేవలం కష్టాలు ఆపదల వల్ల అలా అంటాడు. ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ప్రళయానికి ముందు హిజాజ్ నుండి ఒక అగ్నిజ్వాల బహిర్గతం అవుతుంది. దానివల్ల బస్రాలోని ఒంటెల మెడలకు వెలుగు ప్రసాదిస్తుంది. అంటే ఈ అగ్నిజ్వాల వెలుగు బస్రా వరకు చేరుతుంది. బస్రా ఇరాక్ అంటే షామ్ దేశంలోని ఒక పట్టణం పేరు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అది సహజంగా అగ్నిజ్వాల కావచ్చు, లేదా యుద్ధాలు పోరాటాలు కావచ్చు. ఇవన్నీ ప్రళయానికి ముందు జరుగుతాయి. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ప్రళయానికి ముందు
ఒక అగ్ని ద్వారా బహిర్గతం అవుతుంది. అది ప్రజలను తూర్పు నుండి పడమర వైపునకు వెంబడిస్తుంది. బుఖారీ హదీస్. అంటే ప్రజలు తూర్పు నుండి పడమర వైపునకు పారిపోతారు, అంటే కల్లోలాలు యుద్ధాలు జరుగుతాయి. అల్హమ్దులిల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్, అస్తఫరుల్లా, అస్తఫరుల్లా, అల్హమ్దులిల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్, అస్తఫరుల్లా, అస్తఫరుల్లా, అల్హమ్దులిల్లా, సుబహాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వ రసూలుహు. పునరుత్థానానికి ముందు బహిర్గతమయ్యే సూచనలు మరియు దజ్జాల్. అంటే ప్రపంచంలోని ఉన్న వారంతా చనిపోయి మళ్ళీ మంచి చెడు పాపం పుణ్యం బట్టి స్వర్గం నరకానికి దేవుడు పంపించే ఆ పునరుత్థాన దినం, జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో, ఆ పునరుత్థానానికి ముందు బయటపడే కొన్ని సూచనలు మరియు దజ్జాల గురించి ఇప్పుడు చూద్దాం. బుఖారీ మరియు ఇతర హదీసుల్లోని విషయాలను చూద్దాం. అబ్దుస్ సలాం బస్తవి గారు తన పుస్తకం ఇస్లామీయ కుత్బాత్లో ప్రళయ చిహ్నాల గురించి క్లుప్తంగా పేర్కొన్నారు. దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ప్రళయ చిహ్నాలు రెండు రకాలు, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ప్రళయానికి సంబంధించిన చిన్న చిన్న సూచనలు, రెండవది ప్రళయానికి సంబంధించిన పెద్ద పెద్ద సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న సూచనలు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరణం నుండి మెహదీ లేదా ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు గారి వరకు అవతరించే వరకు ఉనికిలో వచ్చేవి. ఇవి చిన్న చిన్నవి. ఇంకా పెద్ద పెద్ద సూచనలు అంటే మెహదీ అలైహిస్సలాం గారి నుండి తుత్తారా అంటే ఇస్రాఫీల్ దైవదూత శంఖం ఊదబడే వరకు బహిర్గతం అయ్యేవి, బయటపడేవి. ఇలా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి రెండు రకాల సూచనలు ఉన్నాయి. ప్రళయ తుత్తార ఊదబడినప్పటి నుండి ప్రళయం తుత్తార అంటే శంఖం ఊద ఇస్రాఫీల్ అలైహిస్సలాం శంఖం ఊదబడినప్పటి నుండి ప్రారంభం అవుతుంది. చిన్న చిన్న ప్రళయ సూచనలు ఏంటంటే, బుఖారీ హదీస్ ప్రకారం ప్రళయ సూచనల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించారు, ఇలా ప్రవచించారు. మొదటి చిహ్నం నా మరణం. బైతుల్ మక్దుస్ విజయం. ఆ తర్వాత ఒక అంటువ్యాధి. బైతుల్ మక్దుస్ విజయం, అంటువ్యాధి, ఈ రెండు ఉమర్ రజల్లా గారి కాలంలో బహిర్గతం అయిపోయాయి, బయటపడ్డాయి. ఆ తర్వాత అరబ్బుల ప్రతి ఇంట్లో ప్రవేశించే ఒక కల్లోలం ఏమిటంటే అది ఉస్మాన్ రజల్లా గారి హత్య. దీనివల్ల యజీద్ మరియు అబ్దుల్ మలిక్ బిన్ మర్వాన్ల కాలంలో ప్రతి ఇంటివారు శోకసముద్రంలో మునిగిపోయారు. ధన సంపదలు అధికమవుతాయి. ముస్లిములు నసారాలతో ఒప్పందం జరుగుతుంది. ఆ తర్వాత నసారాలు ఒప్పందాన్ని భంగపరుస్తారు. 80 జెండాలు, ప్రతి జెండా కింద 12,000 మంది సైనికులతో ముస్లిములపై దాడి చేస్తారు. బుఖారీ హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ చిహ్నాల గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. ముస్లిం పాలకులు ప్రజాధనాన్ని తమ సొంత ధనంగా భావిస్తారు, అంటే దాన్ని ధార్మిక విషయాల్లో ఖర్చు చేయరు, ధర్మం ప్రకారం ధర్మం కోసం ఖర్చు చేయరు. ప్రజలు జకాత్ను జరిమానాగా భావిస్తూ చెల్లిస్తారు. ప్రజలు జకాత్ను ట్యాక్స్ లెక్క లేదంటే జరిమానా లెక్క భావిస్తూ చెల్లిస్తారు. నిజాయితీని యుద్ధధనం వలె ధర్మసమ్మతంగా భావిస్తారు. భర్త తన భార్యకు విధేయుడే ఉంటాడు, అంటే భర్త భార్య అధికారం ఎక్కువ కుటుంబాలలో చలామణి అవుతుంది. ప్రళయం వచ్చే ముందు ఇటువంటి సూచనలు వస్తాయి. భర్త తన భార్యకు విధేయుడై ఉంటాడు. సంతానం తమ తల్లిదండ్రులకు అవిధేయత చూపుతుంది.
అంటే ఎవరు తల్లిదండ్రులకు అయితే పిల్లలు పుడతారో ఆ పిల్లలు పెద్దవైనాక మళ్ళీ అదే తల్లిదండ్రులకు భారంగా లేకుంటే కష్టంగా మారిపోతారు. దుర్జనులతో స్నేహం చేస్తారు, చెడ్డవారితో స్నేహం చేస్తారు. గణిత శాస్త్రం ప్రాపంచిక లాభాల కోసం నేర్చుకోవడం జరుగుతుంది. అకౌంట్స్, ఆడిటింగ్, ఇటువంటి గణిత శాస్త్రాలకు సంబంధించిన ప్రాపంచిక లాభాల కోసం గణిత శాస్త్రం నేర్చుకోవడం జరుగుతుంది. జాతి నాయకులు దుర్మార్గులు, అవినీతి పరులు, దుర్గుణాల గలవారే ఉంటారు. ఎవరైతే జాతిని ఏలే నాయకులు ఉంటారో వాళ్ళు దుర్మార్గులై ఉంటారు, అవినీతి పరులై ఉంటారు, మంచి గుణాలు లేనివారై ఉంటారు. జాతిని పరిపాలించే నాయకులు ఇలాంటి వారు ఉంటారు ప్రళయం వచ్చే ముందు కాలంలో. భయం వల్ల వారిని గౌరవించడం జరుగుతుంది. అటువంటి నాయకుల్ని భయం వల్లనే గౌరవించడం జరుగుతుంది. మద్యపానం సర్వసామాన్యమవుతుంది. పాటలు, నృత్యాలు విపరీతంగా సర్వసామాన్యం అవుతాయి. వ్యభిచారం అధికమవుతుంది. ముస్లిం సమాజపు చివరి వారు మొదటి వారిని దూషించడం జరుగుతుంది. యువకుల్లో నడవడిక సరిగా ఉండదు. యూత్లో నడవడిక సరిగా ఉండదు. మస్జిదుల్లో ఆటలు పాటలు జరుగుతాయి. కలుసుకునే సమయాల్లో సలాంకు బదులు తిట్లు పలుకుతారు. ఎవరైనా కలుసుకునే బదులు సలాంకి బదులుగా తిట్లు పలుకుతారు. ధార్మిక జ్ఞానం తగ్గుముఖం పడుతుంది. అంటే ఖురాన్ హదీసులకు సంబంధించిన నిజమైన ఇలుము ఉన్న ఇమాములు కానీ ఆలిములు కానీ తొందరగా అల్లా తీసుకుని వెళ్ళిపోతాడు. నిజమైన జ్ఞానం, ధార్మిక జ్ఞానం తగ్గిపోతుంది. ప్రజలు ఎవరిని పడితే వాళ్ళకి ధర్మానికి పెద్దలుగా లేకుంటే ఎవరిని పడితే వాళ్ళకి వాళ్ళ డౌట్లని, వాళ్ళకున్న ప్రశ్నల్ని అడిగి అదే ఎవరి ఫత్వాన్ని పడితే, ఏ ఆన్సర్ని పడితే దానిని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇది ధర్మమే, ఇది కూడా ధర్మంలో భాగమని దేన్ని పడితే దాన్ని ఇష్టం వచ్చినట్టు, ధర్మానికి వ్యతిరేకం ఉన్నా కూడా వాళ్ళు అదే ధర్మంగా భావిస్తూ ఉంటారు. ధార్మిక జ్ఞానం తగ్గుముఖం పడుతుంది. ప్రళయం వచ్చే ముందు జరిగే కొన్ని విషయాల్లో ఇది కూడా ఒకటి. హృదయాల నుండి నిజాయితీ అంతం అవుతుంది. అసత్యాన్ని ఒక వృత్తిగా భావించడం జరుగుతుంది. అబద్ధాలను, అసత్యాలను అదే ఒక వృత్తిగా భావించడం జరుగుతుంది. సిగ్గు, లజ్జలు క్షీణిస్తూ ఉంటాయి. వస్త్రాల్లో కానీ, బట్టల్లో కానీ, సంపదనలో కానీ, బతకటంలో కానీ, జీవించే పద్ధతుల్లో కానీ, తిరిగే పద్ధతుల్లో కానీ, ఆరాధించే పద్ధతుల్లో కానీ, కల్చర్లో కానీ, ఎక్కడైనా సరే సిగ్గు, లజ్జలు క్షీణిస్తూ ఉంటాయి. స్త్రీలు అధికమవుతారు. విచ్చలవిడిగా పలుచని వస్త్రాలు ధరించి బజార్లలో తిరుగుతూ ప్రజలను తమ వైపు ఆకర్షిస్తారు. తిర్మిజి హదీసులోని హదీసు ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం. ఒక కాలం వస్తుంది, అప్పుడు అవిశ్వాసులు పరస్పరం ఇస్లామీయ దేశాలపై దాడి చేయడానికి భోజనానికి పిలిచినట్టు పిలుస్తారు. ఒక కాలం వస్తుంది, అప్పుడు అవిశ్వాసులు పరస్పరం ఇస్లామీయ దేశాలపై దాడి చేయడానికి భోజనానికి పిలిచినట్టు పిలుస్తారు. దానికి ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, అప్పుడు మా సంఖ్య తక్కువగా ఉంటుందా అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, లేదు, కానీ అప్పుడు మీరు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. మీ స్థానం నీటిపై ఉండే కఫంలా, నురుగులా ఉంటుంది. వారి హృదయాల నుండి మీ భయం తొలగిపోతుంది. మీరు బలహీనులైపోతారు. దానికి ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, ఈ బలహీనత ఏమిటి అని అడిగారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ప్రపంచాన్ని ప్రేమించడం
మరణానికి భయపడటం ఈ రెండు అన్నమాట. మీరు ప్రపంచాన్ని ప్రేమించడం, మరణానికి భయపడటం. అహ్మద్ మరియు అబూ దావూద్ హదీసులు. ముఖ్య గమనిక, ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్న చూస్తున్న ఈ హదీసులు ఎవరైతే ఖురాన్ హదీసు గ్రంథాలను అల్లాను ఎవరైతే విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో వారు మాత్రమే విశ్వసించవచ్చు. అటువంటి వారు ఎవరైనా సరే విశ్వసించవచ్చు. విశ్వాసం కలిగిన వారు దీనిని మీరు నమ్మైనా నమ్మకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఇక్కడ ఉన్నది ఉన్నట్లు చదువుతున్నాము. అదేవిధంగా ప్రళయ సూచనలో ఇంకొకటి ఏమిటంటే, అన్ని వైపుల నుండి ముస్లింలపై అవిశ్వాసులు చుట్టుముట్టుతారు, వారిపై దుర్మార్గులు హింసలు చేస్తారు, ముస్లింలు తప్పించుకోవడం కష్టమవుతుంది, వక్రమతాల వారు అసత్యపు ప్రవచనాలు తయారు చేస్తారు, బిదతీలను గౌరవించడం జరుగుతుంది. అసత్యపు ప్రవచనాలు తయారు చేసేవారు చాలామంది తయారవుతారు, బిదతీలను గౌరవించడం జరుగుతుంది. అంటే ఇస్లాంలో లేనివి ఉన్నాయని చెప్పడం, ఉన్నవి చేయకపోయినా పర్వాలేదని చెప్పడం, ఇలా ధర్మాన్ని ముక్కచెక్కలు చేసే చాలామంది ఆలయములు, ఆఫీసులు, ఇతర పెద్దలు, నాయకులు తయారవుతారు. ఇటువంటి విదతీలను గౌరవించడం జరుగుతుంది. ఈ సూచనలన్నీ బహిర్గతం అయిన తర్వాత ముస్లింలకు నసారాలకు భీకర యుద్ధం జరుగుతుంది. ముస్లిముల దేశాలను నసారాలు దాడి చేసి ఆక్రమించుకోవడం జరుగుతుంది. చివరికి వారి ప్రభుత్వం అరబులో ఖైబర్ వరకు చేరుకుంటుంది. అప్పుడు ముస్లింలు ఆందోళనకు గురై మెహదీ అలైహిస్సలాంను వెతుకుతారు. మెహదీ అలైహిస్సలాంను ముస్లింలు వెతుకుతారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానా తాలా మెహదీ అలైహిస్సలాంను బహిర్గతం చేస్తాడు. ముస్లిం సమాజాన్ని అంతా ఒక జెండా కిందకి తీసుకువస్తారు. ఇవి చిన్న సూచనలు. ఇప్పుడు పెద్ద సూచనలు, పెద్ద ప్రళయ సూచనలు ఏంటో చూద్దాం. కొన్ని చిన్న ప్రళయ సూచనలో కొన్ని మాత్రం ఇప్పుడు మనం చూసాం. అదేవిధంగా పెద్ద ప్రళయ సూచనలో కొన్ని ఇప్పుడు చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది పెద్ద ప్రళయ సూచనలో మహదీ అలైహిస్సలాం బహిర్గతం అవటం. అంటే మార్గదర్శకత్వం పొందిన వ్యక్తి ఇక్కడ మెహదీ అలైహిస్సలాం అంటే హదీసుల్లో వివరంగా పేర్కొనబడిన మెహదీ అలైహిస్సలాం. అతడు ఒక మోస్తారు పడవగా ఉంటారు, చురుకైన శరీరం, ఎర్రగా ఉంటారు. అయితే అతని ముఖ వర్చస్సు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పోలి ఉండదు, ప్రవక్త గారి లెక్క ఉండదు. అతను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంటి సద్గుణాలు కలిగి ఉంటారు. అతని పేరు మొహమ్మద్, తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు ఆమినా ఉంటాయి. అతడు ఫాతిమా రజల్లా గారి సంతతి నుండి ఉంటాడు. నోటిలో కొంత నత్తి ఉంటుంది, దానివల్ల అతడు ఒక్కోసారి తన తొడపై చేత్తో కొట్టడం జరుగుతుంది. అతడు దైవజ్ఞానం కలిగి ఉంటాడు. బైత్ సమయంలో అతని వయస్సు 40 సంవత్సరాలు ఉంటుంది. ఖిలాఫత్ విషయం తెలియగానే మదీనా సైన్యాలు అతని వద్దకు మక్కా వస్తాయి. సిరియా, ఇరాక్, యమన్ల దైవభక్తులు, ఇంకా అరబుకు చెందిన చాలామంది అతని సైన్యంలో చేరుతారు. నసారాలు అతని పేరు విని నలువైపుల నుండి సైన్యాలు సమీకరించి సిరియాలోని ముస్లింలపై దాడి చేస్తారు. అప్పుడు వారి సైన్యంలో 80 జెండాలు ఉంటాయి. ప్రతి జెండా కింద, 80 జెండాల్లోని ప్రతి జెండా కింద 12,000 మంది ఉంటారు. మెహదీ అలైహిస్సలాం ఆ నసారాలతో యుద్ధం చేయడానికి మదీనా నుండి సిరియా వైపు బయలుదేరుతారు. దిమిస్క్ ప్రాంతంలో ఆ నసారాలతో యుద్ధం జరుగుతుంది. అప్పుడు మెహదీ అలైహిస్సలాం సైన్యం 3 భాగాలుగా ఉంటుంది. ఒక భాగం నసారాల భయం వల్ల పారిపోతుంది. వారు ఎంత నీచులంటే అల్లాహ్ సుబ్హానా తాలా వారి పశ్చాత్తాపం ఏమాత్రం అంగీకరించడు.
మిగిలిన సైన్యంలో నుండి కొందరు వీరమరణం చెంది బద్ర ఉహృద్ అమరవీరుల స్థానానికి చేరుకుంటారు. మరికొందరు అల్లాహ్ సుబానతాల సహాయం వల్ల విజయులై శాశ్వతంగా సాఫల్యం పొందుతారు. మహిదీ అలైస్లం రెండవ రోజు కూడా నసారాలతో యుద్ధానికి బయలుదేరతారు. ఆ రోజు ముస్లింల ఒక పెద్ద సైన్యం విజయం లేదా వీరస్వర్గం పొందే వరకు వెనుతిరగమని ప్రమాణం చేస్తారు. వీరు కూడా సాయంత్రం వరకు వీరమరణం పొందుతారు. మెహదీ అలైస్లం మిగిలిన వారిని తీసుకుని యుద్ధానికి వెళ్తారు. రెండవ రోజు మరో పెద్ద సైన్యం విజయం లేదా వీరస్వర్గమని ప్రమాణం చేసి వెళ్ళి వీరమరణం పొందుతారు. 3-4 రోజుల భీకర యుద్ధం జరుగుతుంది. మెహదీ అలైస్లం ఒక చిన్న సైన్యాన్ని తీసుకుని ధైర్యంగా యుద్ధం చేస్తారు. అల్లాహ్ సుబానతల అతనికి విజయం ప్రసాదిస్తాడు. నసారాలు చాలామంది మరణిస్తారు. వారిని చూసి ఇతరులు కూడా పారిపోవాలని చూస్తారు. వారిని కూడా పట్టుకుని చంపడం జరుగుతుంది. ఆ తర్వాత మహదీ అలైస్లం వీరులకు అనేక కానుకలు ఇచ్చి గౌరవిస్తారు. కానీ ఆ ధనం వల్ల ఎవరికీ సంతోషం కలగదు. ఎందుకంటే ఆ యుద్ధం వల్ల 100 మందిలో ఒక్కరే మిగిలి ఉంటారు. మిగతా 99 మంది చనిపోయి ఉంటారు. అందుకని అటువంటి బాధలో ఆ కానుకలు వారికి ఎటువంటి సంతోషాన్ని కలిగించవు. ఆ తర్వాత మహదీ అలైస్లం ఇస్లామీయ దేశాలను క్రమబద్ధీకరణ చేస్తారు. ఇంతలో దజ్జాల్ ముస్లిములను హింసిస్తాడని పుకార్లు వస్తాయి. పరిశీలించగా ఈ వార్త అసత్యమని తేలుతుంది. ఆ తరువాత మెహదీ అలైస్లం తన పనిలో నిమగ్నమైపోతారు. కొంతకాలం తర్వాత దజ్జాల్ బహిర్గతం అవుతాడు. దజ్జాల్ యూదుడై ఉంటాడు. వాడి బిరుదు మసీహ్ అని ఉంటుంది. వాడి కుడికన్ను ఉబ్బి ఉంటుంది. ఉంగరాల జుట్టు ఉంటుంది. ఒక పెద్ద గాడిద అతడి వాహనంగా ఉంటుంది. ముందు ఇరాక్ సిరియాల మధ్య బహిర్గతం అవుతాడు. అక్కడ 70,000 మంది యూదులు అతన్ని అనుసరించడం జరుగుతుంది. అక్కడి నుండి అతడు తాను దైవమని వాదించి అన్ని వైపులా కల్లోలం సృష్టిస్తాడు. అనేక ప్రాంతాల్లో పర్యటించి తాను దైవాన్ని నమ్మిస్తాడు. వాడి నుదురిపై కఫారా అంటే కుఫ్ర్ అని ఉంటుంది. వాడిని సత్య ముస్లిములే గుర్తించగలరు. ప్రజలను పరీక్షించడానికి అల్లాహ్ సుబ్హాన తాలా వాడికి అనేక మహిమలు ప్రసాదించి ఉంటాడు. అద్భుతాలు శక్తులు ప్రసాదించి ఉంటాడు. దజ్జాలకి చాలా పవర్స్ దజ్జాలకి ఉంటాయి. ఆ పవర్స్ని కూడా అల్లానే ఇచ్చి ఉంటాడు. అతని వెంట ఒక అగ్నిజ్వాల ఉంటుంది. దాన్ని వాడు నరకంగా నమ్మిస్తాడు. ఒక తోట ఉంటుంది. దాన్ని వాడు స్వర్గంగా చూపిస్తాడు. తన శత్రువులను అగ్నిలోకి, మిత్రులను తోటలోనికి ప్రవేశింపజేస్తాడు. కానీ ఆ అగ్ని స్వర్గమై ఉంటుంది, ఆ తోట నరకమై ఉంటుంది. వారి వద్ద ఆహార పదార్థాలు కూడా నిండుగా ఉంటాయి. తాను కోరిన వారికి ఇస్తాడు. దజ్జాల్ ఆదేశం వల్ల వర్షం కురుస్తుంది. పంటలు పండుతాయి. పశువులు పాలతో నిండిపోతాయి. ఇదంతా గారడీలా జరుగుతుంది. ఇదంతా ఒక మ్యాజిక్లా జరుగుతుంది. అతడిని వ్యతిరేకించిన వారికి అనేక రకాలుగా హింసిస్తాడు. అన్నపానీయాలు ఆపుతాడు. కానీ సుబహానల్లా, వా లా ఇలాహా ఇల్లల్లాహ్ వారికి అన్నపానీయాలు అవుతాయి. ఎవరైతే సుబహానల్లా, వా లా ఇలాహా ఇల్లల్లాహ్ అని అంటారో వారికి ఆ యొక్క పదాలే ఆహారంగా తయారవుతాయి. ఇది గైబ్ కా ఇల్మ్. ఎవరైతే ఖురాన్ హదీసులు నమ్ముతారో, ఎవరైతే అల్లాను విశ్వసిస్తారో అటువంటి వారికి ఇటువంటి గైబ్ కా ఇల్మ్ అంటే మనం నమ్మలేని నిజాలను కూడా నమ్మాలి. సుబహానల్లా, వా ఇలాహ ఇల్లల్లాహ్, వా ఇలాహ ఇల్లల్లాహ్
అనే పదం ఆనాడు, ఏనాడైతే దజ్జాలు వచ్చి ఎవరికైతే విశ్వాసులకు ఆహారం లేకుండా చేస్తాడో, అటువంటప్పుడు ఈ పదాలు ఎవరైతే చదువుతారో, ఈ మంత్రం ఎవరైతే ఉచ్చరిస్తారో వారికి అదే ఆహారంగా తయారవుతుంది. ఇంకా నాస్తికుల్లా నేను దైవాన్నని నమ్మిస్తాడు, దజ్జాలు అతడే దైవమని నమ్మిస్తాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తాడు, అంటే సైతాన్ అతని రూపంలో ప్రత్యక్షం అవుతాడు, తన వ్యతిరేకులను రెండు ముక్కలు చేసి మళ్ళీ అతికిస్తాడు. సత్య విశ్వాసి వాడిని ఎంతమాత్రం నమ్మడు. తిర్మిజీ హదీస్. ఏది ఏమైనా దజ్జాల్ కల్లోలం చాలా విపరీతంగా ఉంటుంది. వాడు కల్లోలం సృష్టిస్తూ దిమిష్క్ అనే ప్లేస్కు చేరుకుంటాడు. మెహదీ అలస్లం ముందు నుండే దిమిష్క్ మెహదీ అలస్లం ముందు నుండే దిమిష్క్లో ఉంటారు, యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఈసా అలస్లం అంటే యేసుక్రీస్తు గారు, యేసు ప్రభు ఆకాశం నుండి దిగుతారు, రెండవ రాకడ వస్తుంది ఇక్కడ. అప్పుడు అస్ర్ అజాన్ అవుతూ ఉంటుంది, ప్రజలు నమాజ్కు సిద్ధం అవుతూ ఉంటారు. ఈసా అలస్లం గారు ఇద్దరు దైవదూతల సహాయంతో భూమి నుండి దివికి అంటే ఆకాశం నుంచి భూమి మీదకి ఇద్దరు దైవదూతల సహాయంతో దిమిస్క్ జామే మస్జిద్ తూర్పు వైపున ఉన్న మినార్పై ప్రత్యక్షం అవుతారు, మెహదీ అలస్లాంను కలుస్తారు. మెహదీ అలస్లం చాలా వినయ విధేయతలతో ప్రవర్తిస్తారు. ఇంకా ఓ దైవ ప్రవక్త ఇమామత్ చేయండి, అంటే మీరే నమాజ్ చదివించండి అని మహదీ అలస్లం గారు ఈసా అలస్లం యేసు గారిని అంటారు. దానికి ఈసా అలస్లం గారు, లేదు మీరే నమాజ్ చదివించండి, ఎందుకంటే ఇమామత్ మీకే చెల్లుతుంది అని అంటారు. అనంతరం మెహదీ అలస్లం నమాజ్ చదివిస్తారు. నమాజ్ ముగిసిన తర్వాత మెహదీ అలస్లం ఈసా అలస్లంతో, ఓ ప్రవక్త ఇప్పుడు సైన్య బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను అని అంటారు. దానికి ఈసా అలస్లం, ఈ బాధ్యత కూడా మీపైనే ఉంటుంది, నేను కేవలం దజ్జాలను సంహరించడానికే వచ్చాను, ఎందుకంటే వాడు నా చేతి ద్వారానే చంపబడాలని వ్రాసి ఉంది. ఎందుకంటే దేవుడు ఈసా అలస్లం గారి ద్వారానే ఆ దజ్జాల్ని అంతమొందించాలని రాసిపెట్టారు అని అంటారు. ఇది ముస్లిం హదీస్లో ఉంది. ఇద్దరు సైన్యాలను తీసుకుని దజ్జాల్ సైన్యాలపై దాడి చేస్తారు. చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఈసా అలస్లం ప్రత్యేకత ఏమిటంటే, అతని దృష్టి ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు అతని శ్వాస కూడా చేరుకుంటుంది. అంటే అతని కళ్ళతోటి ఎడ వరకు చూడగలుగుతాడో, అతని యొక్క శ్వాస, ముక్కు నుండి వచ్చే శ్వాస, అతని చూపు ఎక్కడి వరకు వెళ్తుందో ఆ శ్వాస కూడా అంత దూరం వెళ్తుంది. అక్కడి వరకు అతని శ్వాస కూడా చేరుకుంటుంది. ఏ అవిశ్వాసి వద్దకు అతని శ్వాస వెళ్తుందో, అంటే ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వాళ్ళ వద్దకు ఆయన శ్వాస వెళ్తుందో, ఆ అవిశ్వాసి అక్కడే క్షీణిస్తాడు ఆ శ్వాసకే. దజ్జాల్ వెనుతిరిగి పారిపోతాడు. ఈసా అలస్లం అతన్ని వెంబడిస్తూ లుద్ ప్రాంతానికి చేరుకొని బల్లెంతో వారిని చంపివేస్తారు. వాడు చనిపోయాడని ప్రజలకు తెలియజేస్తారు. ఒకవేళ ఈసా అలస్లం దజ్జాలను చంపడంలో ఆలస్యం చేస్తే వాడు తనంతట తానే ఈసా అలస్లం శ్వాస వల్ల కరిగిపోతాడు, నీటిలో ఉప్పు కరిగినట్లుగా కరిగిపోతాడు. అనంతరం ఇస్లామీ సైన్యం దజ్జాల్ సైన్యాన్ని చంపడంలో నిమగ్నమైపోతుంది. ఆ సైన్యంలో ఉన్న యూదులకు ఎవరూ శరణు ఇవ్వరు. చివరికి ఒకవేళ వారిలో ఒక బండరాతి వెనుక దాక్కున్నా, అది కూడా ఆ బండరాయి కూడా, ఓ అల్లాదాసుడా, ఇక్కడ ఒక యూదుడు ఉన్నాడు, పట్టి చంపు అని అంటుంది. అయితే ఒక చెట్టు మాత్రం యూదులను రక్షిస్తుంది. ఒక చెట్టు మాత్రం యూదులను రక్షిస్తుంది. అబూ దావూద్ మరియు హాకిమ్ హదీసులు. భూమిపై దజ్జాల్ కల్లోలం 40 రోజుల వరకు ఉంటుంది. వాటిలో ఒకరోజు ఒక సంవత్సరంలా,
ఒకరోజు ఒక నెలగా, ఒకరోజు ఒక వారంలా, మిగిలిన దినాలు మామూలుగా ఉంటాయి. దజ్జాల్ ఈ భూమిపై 40 రోజుల వరకు ఉంటాడు. వాటిలో మొదటి రోజు ఒకరోజు ఒక సంవత్సరంలా ఉంటుంది, మరో రోజు ఒక నెలగా ఉంటుంది, ఇంకో రోజు వారంలా ఉంటుంది, మిగిలిన రోజులు అన్నీ మామూలుగానే ఉంటాయి. ప్రవక్త సహచరులు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క అనుచరులు ఒక సంవత్సరంగా ఉండే రోజులో నమాజు ఒక దినంగా లేదా ఒక సంవత్సర నమాజులు చేయాలా అని అడిగారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు నిర్ధారించుకొని ఒక సంవత్సర నమాజులు చదవాలి అని అన్నారు. అంటే ఒక సమయం నుంచి ఇంకో సమయం వరకు ఎంతవరకు గ్యాప్ ఉంటుందో, దూరం ఉంటుందో, ఆ యొక్క సమయాన్ని అట్లా అందాజా వేసుకొని మీరు నమాజులు అయితే ఆ టైం ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. దజ్జాల్ కల్లోలం పూర్తవగానే మెహదీ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వాడి వల్ల ధ్వంసం అయిన నగరాల్లో పర్యటిస్తారు. దజ్జాల్ వల్ల నష్టపోయిన వారిని అల్లా సుబ్హానా తాలా అనంత ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడని శుభవార్త ఇస్తూ ఓదార్చడం జరుగుతుంది. వారికి కానుకలు, ప్రోత్సాహకాలు ఇచ్చి వారికి కొంత ఉపశమనం కలిగిస్తారు. ఈసా అలైహిస్సలాం పందిని చంపమని, శిలను పడగొట్టమని ఈసా అలైహిస్సలాం పందిని చంపమని శిలను పడగొట్టమని అవిశ్వాసుల నుండి పన్ను, అంటే బిజహ్ జిబ్య వసూలు చేయరాదని, అవిశ్వాసుల నుంచి జిజ్యాహ్ వసూలు చేయరాదని ఆదేశించి అవిశ్వాసులను ఇస్లాం వైపు ఆహ్వానిస్తారు. దైవ కృప వల్ల ఇస్లామీయ నగరాల్లో అవిశ్వాసులు ఎవరూ ఉండరు. భూమంతా మహిదీ న్యాయం ధర్మం వ్యాపిస్తుంది. హింసలు, హత్యాచారాలు అన్నీ సమసిపోతాయి. ప్రజలంతా దైవారాధనలలో, దైవ విధేయతలో నిమగ్నమైపోతారు. హింసలు, అత్యాచారాలన్నీ తగ్గిపోతాయి. ప్రజలందరూ దైవ ఆరాధనలో, దైవ విధేయతలో నిమగ్నమైపోతారు. అప్పుడు మహదీ అలైహిస్సలాం 8 లేక 9 సంవత్సరాలు పరిపాలించి మరణిస్తారు. ఈసా అలైహిస్సలాం అతని జనాజా నమాజ్ చదివి ఖననన సంస్కారాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత చిన్న పెద్ద వ్యవహారాలన్నీ ఈసా అలైహిస్సలాం చేతుల్లోనికి వస్తాయి. అందరూ ప్రశాంతంగా జీవిస్తారు. అల్లాహ్ సుబ్హానా తాలా ఈసా అలైహిస్సలాంపై దైవవాణి అవతరింపజేస్తూ, నేను నా దాసుల్లో చాలా బలవంతులైన వారిని బహిర్గతం చేస్తున్నాను. ఇతరులెవరూ వారిని ఎదుర్కోలేరు. నా ప్రత్యేక దాసులను తీసుకుని తూరుకొండపై వెళ్ళి అక్కడే ఉండు అని ఆదేశిస్తాడు. ఈసా అలైహిస్సలాం ముస్లిములందరికీ తూరుకొండపై తీసుకుని వెళ్తారు. ఇంతలో యాజూజ్ మాజూజ్ సికిందర్ గోడను కూల్చి సైన్యాలుగా అన్ని వైపులా వ్యాపిస్తారు. యాజూజ్ మాజూజ్ అనేవారు సికిందర్ అనే గోడను కూల్చి సైన్యాలుగా అన్ని వైపులా వ్యాపిస్తారు. ఇప్పుడు కూడా వారు దాన్ని కూల్చడంలో నిమగ్నులై ఉంటారు. కానీ అల్లా సుబ్హానా తాలా దాన్ని మళ్ళీ సరిచేస్తూ ఉంటాడు. అందులో 3 అంగుళాల కన్నం అవుతుంది. కానీ మళ్ళీ ఆ కన్నం మూసుకుంటుంది. వారు బహిర్గతం అయ్యే సమయం వచ్చేసరికి ఇన్షా అల్లా అని బయటకు వస్తారు. వారి సంఖ్య ఎంత అధికంగా ఉంటుందంటే యాజూజ్ మాజూజ్ వాళ్ళ సంఖ్య, ఆ యొక్క కులం ఏదైతే తెగ ఉందో ఆ యాజూజ్ మాజూజుల సంఖ్య ఎంత అధికంగా ఉంటుందంటే, వారి మొదటి బృందం తబరియా సముద్రం చేరి దాన్ని నీరంతా త్రాగి దాన్ని ఎండుగా చేసి వేస్తుంది. అంటే వాళ్ళ యొక్క మొదటి బృందం ఒక సముద్రం నీళ్ళన్నీ తాగేస్తారనమాట. సముద్రమే ఎండిపోతుంది. హింసలు, దౌర్జన్యాలు చేస్తూ సిరియా చేరి పరస్పరం భూవాసులను మనం నాశనం చేశాము, రండి, ఆకాశవాసులను కూడా నాశనం చేద్దాం అని ఆకాశం వైపు బాణాలు విసురుతారు. అల్లాహ్ సుబ్హానా తాలా తన శక్తి వల్ల వారి బాణాలకు రక్తపు మరకులు అంటించి త్రిప్పి వేస్తాడు. అది చూచి వారు చాలా సంతోషిస్తారు. అప్పుడు ఈసా అలైహిస్సలాం మరియు ముస్లిములపై కరువు ఏర్పడుతుంది. పశువుల ఆహారం
వంద అశ్రఫీలకు అమ్మబడుతుంది. చివరికి ఈసా అలైహిస్సలాం దువా చేయడానికి నిలబడతారు. అతని వెనుక నిలబడి ఆమీన్ అంటారు. అల్లా సుబానతాలా వారి ప్రార్థనను స్వీకరిస్తాడు. యాజూజ్ మాజూజులను చంపడానికి వారిని మెడకు సంబంధించిన వ్యాధికి గురి చేస్తాడు. దానివల్ల వారందరూ ఒక్క రాత్రిలోనే మరణిస్తారు. వారు తిరిగి వచ్చి భూమంతా తమ శవాలతో నిండి ఉందని, దుర్వాసన వేస్తుందని పరస్పరం చెప్పుకుంటారు. ఆపదల నుండి బయటపడడానికి మళ్ళీ ఈసా అలైహిస్సలాం తన అనుచరులతో సహా దువా చేస్తారు. అప్పుడు అల్లా సుబానతాలా పొడవైన మెడలు గల పక్షులను పంపుతాడు. ఆ పక్షులు వారిలో కొంతమందిని తిని మరికొంతమందిని వివిధ ద్వీపాల్లో పారవేస్తాయి. ఇంకా వారి చీము రక్తాల నుండి భూమిని పరిశుభ్రం చేయడానికి అల్లా సుబానతాలా విపరీతమైన వర్షం కురిపిస్తాడు. దానివల్ల భూమంతా పరిశుభ్రంగా అయి ఉంటుంది. ఆ వర్షం వల్ల పంటలు కూడా బాగా పండుతాయి. అప్పుడు ఈసా అలైహిస్సలాం తన అనుచరులను తీసుకొని నేలపైకి వస్తారు. పంటల్లో పొలాల్లో విపరీతమైన శుభం కలుగుతుంది. అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు అందరూ ముస్లిములైపోతారు. అవిశ్వాసి ఎవరూ ఉండరు. ఎవరూ ఎవరిని హింసించరు. అందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమాభిమానాలతో ప్రవర్తిస్తారు. యాజూజ్ మాజూజుల కరవాలాలు వరల్లో అలాగే ఉంటాయి. వాటిని ఇంధనంగా కాల్చడం జరుగుతుంది. ఈ విధంగా 7 సంవత్సరాల వరకు గొప్ప అభివృద్ధి ఉంటుంది. ముస్లిం మరియు తిర్మిజీ హదీసుల నుండి సేకరించిన సమాచారం ఇది. ఈసా అలైహిస్సలాం ప్రపంచంలో 40 సంవత్సరాలు ఉంటారు. ఆయనకు వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది. ఆ తర్వాత ఆయన మరణించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ప్రక్కన ఖననం చేయబడతారు. ఆ తర్వాత ఖహతాన్ తెగకు చెందిన జహ్జహ్ అనే పేరు గల వ్యక్తి ఖలీఫా అవుతాడు. అతడు చాలా న్యాయంగా పరిపాలిస్తాడు. జహ్జహ్ పరిపాలన ఎలా ఉంటుందంటే, ఆయన తర్వాత కొన్ని రోజుల కోసం పాలకుడిగా ఉంటారు. అతని కాలంలో అవిశ్వాసం, అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, ఆచారాలు సర్వసామాన్యం అయిపోతాయి. మళ్ళీ ఈసా అలైహిస్సలాం గారి తర్వాత జహజహ పరిపాలన ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఇతని కాలంలో అవిశ్వాసం, అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, ఆచారాలు సర్వసామాన్యం అయిపోతాయి. జ్ఞానం అనేది తగ్గుముఖం పడుతుంది. ధర్మజ్ఞానం తగ్గుముఖం పడుతుంది. కుసఫ్ అంటే ఇంతలోనే ఒక ప్రాంతం, తూర్పులో ఒక ప్రాంతం పడమరలో భూమిలో కూరుకుపోవడం జరుగుతుంది. దీనివల్ల విధివ్రాత తిరస్కారులు చనిపోతారు. విధివ్రాతను ఎవరైతే తిరస్కరిస్తారో అటువంటి తిరస్కారులు చనిపోతారు. ఈ రోజుల్లోనే ఒక పొగ బహిర్గతమై భూమంతా వ్యాపిస్తుంది. అదే సమయంలో దీనివల్ల ప్రజలంతా ఆందోళనకు గురవుతారు. ఆ పొగను చూసి దీనివల్ల ప్రజలంతా ఆందోళనకు గురవుతారు. ముందు ముస్లింలు బుద్ధిహీనులుగా, మతిస్థిమితం లేని వారుగా జలుబుకు గురవుతారు. ఎవరైతే ముస్లింలు, నిజమైన ముస్లింలు ఉంటారో వాళ్ళు ఆ పొగ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మతిస్థిమితం లేని వారుగా జలుబుకు గురై ఉంటారు. బుద్ధిహీనులుగా, మతిస్థిమితం లేని వారుగా జలుబుకు గురై ఉంటారు. కానీ కపట ఆచారాలు, అవిశ్వాసులు మూర్ఛకు గురవుతారు. కొందరు ఒకరోజు, మరికొందరు 2 రోజులు, మరికొందరు 3 రోజులు మేల్కొంటారు. కొందరు ఒక రోజుకి, ఇంకొందరు 2 రోజులకి, ఇంకొందరు 3 రోజులకి మేల్కొంటారు. ఆ పొగ నిరంతరం 40 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత అంతా మాయమైపోతుంది. ఆ తర్వాత జిల్ హిజ్జాహ్, ఈదుల్ అదహ్ తర్వాత రాత్రి చాలా దీర్ఘంగా తయారవుతుంది. ప్రయాణికులు, పిల్లలు, పశువులు ఆందోళనకు గురవుతారు.
ఆ ఈదులు అదా తర్వాత రాత్రి చాలా దీర్ఘంగా తయారవుతుంది. ప్రయాణికులు, పిల్లలు, పశువులు ఆందోళనకు గురవుతారు. పడమర దిక్కు నుండి సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు ఎలా ఉదయిస్తాడో దానికి వ్యతిరేకంగా సూర్యుడు అప్పటి నుంచి వ్యతిరేకంగా ఉదయించడం స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు తూర్పు నుంచి ఉదయిస్తే ఇప్పుడు పడమర నుంచి ఉదయిస్తాడు ఆయన సూర్యుడు. ప్రళయం వచ్చే ముందు జరిగే పెద్ద సూచనలో ఇది కూడా ఒకటి. పడమర దిక్కు నుండి సూర్యుడు ఉదయిస్తాడు. అందరూ ఆందోళనకు గురై ఆహాకారాలు చేస్తూ పశ్చాత్తాపం చెందుతావు. చివరికి 3 లేక 4 రాత్రులకు సమానమైన రాత్రి గడిచిన తర్వాత ఆందోళనకరమైన స్థితిలో సూర్యుడు చిన్న వెలుగుతో పడమటి నుండి ఉదయిస్తాడు. అప్పుడు అందరూ దైవాన్ని విశ్వసిస్తారు. కానీ అప్పుడు విశ్వసించి ఏమీ లాభం ఉండదు. ఏనాడైతే సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడో ఇక ఆ ఉదయించడం స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి దేవుణ్ణి అప్పుడు విశ్వసించే వారికి ఎటువంటి ప్రయోజనం కానీ ఉండదు, ఎటువంటి పుణ్యం దొరకదు. ఇక అప్పుడు విశ్వసించి ఏమీ లాభం ఉండదు. పశ్చాత్తాప ద్వారం మూసుకుంటుంది. అప్పటి వరకే ఏదైనా దువ్వాలు స్వీకరించడం, పశ్చాత్తాపాలు స్వీకరించే ద్వారం అంతా అప్పటి వరకు క్లోజ్ అయిపోతుంది. ఇక దేవుడి వద్ద ఆ తర్వాత సామాన్య వెలుగుతో సూర్యుడు తూర్పు నుండి ఉదయిస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత సామాన్య వెలుగుతో సూర్యుడు తూర్పు నుండి మళ్ళీ ఉదయిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు తర్వాత ఒక విచిత్ర జంతువు వస్తుంది. రెండవ రోజు మొదటి రోజు సూర్యుడు అలా జరిగిన తర్వాత రెండవ రోజు విచిత్ర జంతువు బహిర్గతం అవుతుంది. ప్రజలు దాని గురించే చర్చించుకుంటూ ఉంటారు. ఇంతలో కాబాకు తూర్పు దిశలో ఉన్న సఫా కొండ భూకంపం ద్వారా పగిలిపోతుంది. కాబాకి తూర్పు దిశలో ఉన్న సఫా అనే కొండ భూకంపం ద్వారా పగిలిపోతుంది. దానిలో నుండి ఒక వింత జంతువు బహిర్గతం అవుతుంది. ఆ సఫా అనే కొండ నుండి ఒక వింత జంతువు బహిర్గతం అవుతుంది. అది రూపంలో 7 జంతువులను పోలి ఉంటుంది. అది ఏ రూపంలో ఉంటుందంటే అది 7 రకాల జంతువుల రూపంలో ఉంటుంది. అది ఒకటి మనిషి ముఖం కలిగి ఉంటుంది, ఒంటె కాళ్ళు కలిగి ఉంటుంది, గుర్రం మెడ కలిగి ఉంటుంది, ఎద్దు తోక కలిగి ఉంటుంది, లేడీ లాంటి తల కలిగి ఉంటుంది, కోతి లాంటి చేతులు కలిగి ఉంటుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది, దాని చేతిలో మూసాలసలం బెత్తం ఉంటుంది. మోషే గారి చేతిలో ఏదైతే మూసాలసలం గారి చేతిలో బెత్తం ఉంటుందో అటువంటి బెత్తం ఈ యొక్క వింత జంతువు చేతిలో కూడా ఉంటుంది. ఇక రెండవ చేతిలో సులేమాన్ అలైహిస్సలాం గారి ఉంగరం ఉంటుంది. సులేమాన్ అనే ప్రవక్త, సులేమాన్ అలైహిస్సలాం గారి యొక్క ప్రవక్త గారి ఉంగరం ఉంటుంది. చాలా వేగంగా సంచరిస్తూ ఉంటుంది. పారిపోయేవాడు దాని నుండి తప్పించుకోలేడు. ప్రతి వ్యక్తిపై గుర్తు వేస్తూ ఉంటుంది. మూసాలసలం కర్రతో విశ్వాసుల నుదురుపై ఒక గీత గీస్తుంది. దానివల్ల అతని ముఖం వెలుగుతో నిండిపోతుంది. సులేమాన్ అలసలం ఉంగరంతో అవిశ్వాసి యొక్క ముక్కు లేదా మెడపై నల్లని ముద్ర వేస్తుంది. దానివల్ల అతని ముఖం అందవికారంగా తయారవుతుంది. కొందరు భోజనానికి కూర్చుంటే వారిలో విశ్వాసి ఎవరో అవిశ్వాసి ఎవరో గుర్తించడం చాలా సులువైపోతుంది. ఆ జంతువు పేరు దబ్బతుల్ అర్జ్ అయి ఉంటుంది. దబ్బతుల్ అర్జ్ ఆ జంతువు పేరు. అది ఆ పని ముగిసిన తర్వాత అదృశ్యమైపోతుంది. ఆ యొక్క జంతువు పని ఏదైతే ఉందో ఆ పని ముగిసిన తర్వాత ఆ జంతువు అదృశ్యమైపోతుంది. సూర్యుడు పడమర నుండి ఉదయించడానికి దాబతుల్ అర్జ్ అనే జంతువు వింత జంతువు బహిర్గతం కావడానికి తుత్తార అంటే శంఖం, ఇస్రాఫీల్ అనే దైవదూత తుత్తార అంటే శంఖం ఊదటానికి మధ్య వీటన్నిటి మధ్య 120 సంవత్సరాల కాలం ఉంటుంది. దాబతుల్ అర్జ్
అదృశ్యమైన తర్వాత దక్షిణాది నుండి ఒక గాలి వీస్తుంది. ఈ గాలి చాలా ఆహ్లాదకరమైనదిగా ఉంటుంది. దీనివల్ల ప్రతి విశ్వాసి చంకలో నొప్పి పుడుతుంది. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, నిజమైన ముస్లింలు, ఆ ముస్లింల చంకల్లో ఆ గాలి వల్ల నొప్పి పుడుతుంది. ప్రజలు మరణించడం ప్రారంభమవుతుంది. ప్రళయానికి సమీపంలో జంతువులు, నిర్జీవులు, కత్తులు, చెప్పు పట్టీలు మొదలైనవి మాట్లాడతాయి. ప్రళయం ఎప్పుడైతే దగ్గర పడుతుందో, ఆ దగ్గర పడే టైంలో జంతువులు మాట్లాడతాయి. నిర్జీవులు అంటే జీవులుగా లేనివి ఏవైనా సరే మాట్లాడుతూ ఉంటాయి. కత్తులు మాట్లాడతాయి. చెప్పుల యొక్క పట్టీలు మాట్లాడతాయి. ఇలా చాలా మొదలైనవి ఇలానివన్నీ మాట్లాడతాయి. ఇళ్లలోని విషయాలు తెలియపరుస్తాయి. అవన్నీ మాట్లాడి ఇళ్లలోని విషయాలన్నీ చెప్తుంటాయి. దాని తర్వాత హబ్షీ వారి ఆధిక్యత, అంటే విశ్వాసులందరూ మరణించిన తర్వాత ఎవరైతే నిజమైన ముస్లింలు ఉన్నారో వాళ్ళంతా మొట్టమొదటి దేవుడు వాళ్ళందరికీ మరణాన్ని ఇస్తాడు. మరణించిన తర్వాత హబ్షహ్ వారు ఆధిక్యత కలిగి ఉంటారు. అనేక దేశాల్లో వారి అధికారం ఉంటుంది. హజ్ సమాప్తం అయిపోయి ఉంటుంది. హజ్ యాత్ర సమాప్తం అయిపోయి ఉంటుంది. ఇంకా హజ్ ఉండదు. వాళ్ళు కాబాను కూల్చివేస్తారు. ఇక తర్వాత కాబా అనే గృహాన్ని కూల్చివేస్తారు. ఇప్పుడు ఏదైతే మక్కాలో హజ్ ఉమ్రాలు చేస్తున్నారో ఆ కాబా గృహాన్ని హబ్ష అనే తెగవారు దాన్ని కూల్చివేస్తారు. ప్రళయం వచ్చే ముందు పెద్ద సూచనలో ఇది కూడా ఒకటి. ఖురాన్ హృదయాల నుండి, నోటి నుండి, కాగితాలపై నుండి చెరిగిపోతుంది. ప్రళయం వచ్చే ముందు పెద్ద సూచనల్లో ఇది కూడా ఒకటి. ఖురాన్ హృదయాల నుండి, నోటి నుండి, కాగితాలపై నుండి చెరిగిపోతుంది. సిగ్గు లజ్జ ఏమాత్రం ఉండదు. దైవభీతి, దైవభక్తి, విచారణ, భయం ప్రజల హృదయాల నుండి తొలగిపోతుంది. మార్గాల్లో అంటే దారులలో, రహదారుల్లో గాడిదలు, కుక్కల్లా వ్యభిచారం జరుగుతుంది. గాడిదలు, కుక్కల్లా వ్యభిచారాలు జరుగుతుంటాయి. అంటే రోడ్ల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారాలు జరుగుతూ ఉంటాయి. కరువు కాటకాలు, వ్యాధులు, అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం పార్కులలో, ఫంక్షన్ హాళ్ళల్లో, లేకుంటే సినిమా హాళ్ళల్లో, లేకపోతే ఇంకా కొన్ని ప్లేసుల్లో అక్కడిక్కడ వ్యభిచారం ఎలా జరుగుతుందో చూస్తున్నాం. అలా ఇక్కడ అనేక మార్గాలలో గాడిదలు, కుక్కలు ఎలా అయితే బహిర్గతంగా బయట రోడ్డు మీద వ్యభిచారం చేస్తాయో అలా వ్యభిచారం జరుగుతుంటుంది. కరువు కాటకాలు, వ్యాధులు ఒకటి తర్వాత ఒకటి ఆవరిస్తూ ఉంటాయి. ఆ కాలం వచ్చే ముందు స్త్రీలు అధికమవుతారు, పురుషులు అల్పంగా ఉంటారు. స్త్రీల సంఖ్య పెరుగుతుంది, పురుషులు తగ్గిపోతారు. 50 మంది స్త్రీలకు ఒక పురుషుడు ఆధిక్యం వహించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అజ్ఞానం, అధర్మం ఎంత అధికంగా వ్యాపిస్తుందంటే దైవాన్ని తలుచుకునేవారు ఎవరు ఉండరు. దైవాన్ని తలుచుకునేవారు కూడా ఉండరు అప్పుడు. ఈ కాలంలోనే ఇతర దేశాల కన్నా సిరియా దేశం చాలా అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉంటుంది. సిరియా అనే దేశం అటువంటి కాలంలో అభివృద్ధి చెంది చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇతర దేశాల నుండి వచ్చి ప్రజలు సిరియా దేశంలో నివాసం ఏర్పరచుకుంటారు. తర్వాత దక్షిణ దిశ నుండి ఒక అగ్నిజ్వాల వస్తుంది. అంటే కొంతకాలం తర్వాత ఒక పెద్ద అగ్నిజ్వాల సంభవిస్తుంది. అది ప్రజలను వెంబడిస్తుంది. ప్రజలు భయంతో పారిపోతారు. ప్రజలను వెంబడిస్తూ మధ్యాహ్నం నిలిచిపోతుంది. ప్రజలు కొంత విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం కాగానే మళ్ళీ ఆ అగ్నిజ్వాల వారిని వెంబడిస్తుంది. ఈ విధంగా ఆ అగ్నిజ్వాల అందరినీ సిరియా దేశంలోకి చేర్చుతుంది. ఆ తర్వాత ఆ అగ్ని తిరిగి అదృశ్యమైపోతుంది. ఆ తర్వాత ప్రజలు తమ మాతృదేశ ప్రేమలో తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోతారు. అయినా చాలామంది సిరియా దేశంలోనే ఉండిపోతారు. ఇది ప్రళయ చివరి సూచన. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ కల్లోలాల నుండి దూరంగా ఉంటూ, విశ్వాసం ఇస్లాంలపై స్థిరంగా ఉంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. ఇప్పటివరకు మనం చూసినది హదీస్ గ్రంథమైన సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూ దావూద్,
ఇలా రకరకాల హదీస్ గ్రంథాల నుంచి వాటి ఆధారాల ద్వారా చేసిన మిస్కాతుల్ మసాబిహ్ అనే గ్రంథంలోని రెండవ సంపుటి నుంచి సేకరించిన హదీసులు. మీరు ఎవరైనా ఆ హదీస్ యొక్క గ్రంథాన్ని తీసి ఇప్పటివరకు మనం తెలుసుకున్నవన్నీ ఆ గ్రంథంలో వీటి ఆధారాలను మీరు చూడవచ్చు. జజాకల్లాహ్ ఖైర్.